శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ శాసనసభ విచారం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అసెంబ్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర అభిప్రాయం తెలుసుకోకుండా పేరు పెట్టడం మంచిది కాదు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని డొమెస్టిక్ టెర్మినల్ ఎన్టీఆర్ పేరును పెట్టడంపై సభలో కాంగ్రెస్ టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం సభలో గందరగోళం ఏర్పడింది. సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అన్ని పక్షాలను స్పీకర్ మధుసూదనాచారి సమావేశానికి పిలిపించారు. ఈ సమావేశానికి టీడీపీ బీజేపీ పార్టీలు వెళ్లకుండా సహకరించాయి. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర నేతల పేర్లను తెలంగాణలో పెట్టడం సరికాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ పేరును శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు పెట్టడం సమంజసం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేసి ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అక్కర ఉండే. పోనీ చేసింది అనుకుంటే తెలంగాణ వ్యక్తి పేరు పెట్టినా ఇంత అబ్జెక్షన్ రాపు. ఎన్టీ రామారావు గారిని అగౌరవపరచద్దని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పిన అధ్యక్ష వారికి గౌరవం లేదని ఎవరికి కాదు. వారు మంచి నాయకుడు నటుడు అనుమానమే లేదు. ఎన్టీ రామారావు గురించి కాదా అధ్యక్ష ఇక్కడ చర్చ? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్కు ఇంకా పక్క రాష్ట్రం వాళ్ళ పేర్లు ఎందుకు, మేము విడిపోయిన రాష్ట్రం వాళ్ళ పేర్లు ఎందుకు? పెడితే మాది పెట్టేది ఉండే, లేకపోతే ఉన్నదంటే ఉంచేది ఉండే. ఉన్న పేరు ఏదో ఆశామాసి వ్యక్తి లేదా అధ్యక్ష ఒక మాజీ ప్రధానమంత్రి గారిదే ఉంది. వాళ్ళు కూడా దేశం గురించి పనిచేశారు. దేశం గురించి పనిచేసే ప్రాసెస్లే హత్యకు గురైన దారుణమైన హత్య. అప్రాప్రియేట్ అని ఆలోచించి సంఘం సమాజం అంతా ఆలోచించి పెట్టిండ్రు. అది ఇప్పుడు అంత ఇప్పుడు ఆ విమానాశ్రయం కూడా అధ్యక్ష ఒక కాన్నే ఉంది. పేరు కోసం పిలుస్తారు అట్లా. మనం ఫ్లైట్ దిగుతుంటే ఏం చెప్తారు అధ్యక్ష? వెల్కమ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అని చెప్తారు. ఇక డొమెస్టిక్ కూడా ఉన్నదని చెప్పరు. మనం డొమెస్టిక్ ఫ్లైట్నే వస్తాం. లండన్కి వెళ్ళి వచ్చినా అదే పేరు చెప్తారు. మనం ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ దిగినా అదే పేరు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి అధ్యక్ష ఎయిర్పోర్ట్లు. అలా పెట్టుకోరాదా? బ్రహ్మాండ పెట్టచ్చు, వైజాగ్లో పెట్టచ్చు, విజయవాడలో పెట్టచ్చు, రాజమండ్రిలో పెట్టచ్చు. ఈయన హైదరాబాద్ ఎందుకు అధ్యక్ష? నాకు అర్థం కాదు. ఇక్కడనే పెట్టానా? ఇక్కడ ప్రజలు విముక్తి కావద్దా? ఇక ఇక్కడ మా వాళ్ళ పేరు పెట్టుకోవద్దా? మేము మాకు ఎవరు దిక్కుమొక్కు లేకుండా ఉన్నామా? తెలంగాణ ప్రజలు చరిత్ర లేకుండా ఉన్నామా? ఇంతకుముందు మా చరిత్ర కప్పేసింది. కాబట్టి ఆ సందర్భంలో అంశం వచ్చింది. ఆంధ్రాలో 4 ఎయిర్పోర్ట్లున్నాయి. 4 ఎన్టీఆర్ పేరును పెట్టుకోండని సూచించారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఎంఐఎం వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కు పేరు మార్చాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరును పెట్టడంపై తప్పుపడుతూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని టీడీపీ వైసీపీ పార్టీలు వ్యతిరేకించాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఎంఐఎం వైసీపీలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. దీంతో శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానంను ఆమోదించింది. అనంతరం శాసనసభ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. On day